అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి విస్తరణ పేరుతో అధికారులు రైతులను నట్టేట ఉంచారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బవరం మండలం ఇరువాడ అమృతపురం పంచాయతీల రైతులు ఎమ్మెల్యేను రింగ్ రోడ్డు సమీపంలో పొలాల వద్దకు తీసుకుని వెళ్లారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు, దిలీప్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ అధికారులు జాతీయ రహదారి విస్తరణ పేరుతో పొలాల్లోకి, పొలాల నుంచి సాగునీటి చెరువుల్లోకి ఉన్న నీటి ప్రవాహాలను నాశనం చేశారని పేర్కొన్నారు. అలాగే ఇరువాడ సూర్రెడ్డిపాలెం సమీపంలో పొలాల్లోకి తమ పంటల ఉత్పత్తులను తెచ్చుకునేందుకు వీలు లేకుండా బ్రిడ్జీలు నిర్మించారని వారు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. సర్వీస్ రోడ్లకు కూడా రైతులు నోచుకోలేదని, ఇరువాడ రైతులు తమ పంట పొలాల్లో నుంచి తమ పంటను 3-4 కిలోమీటర్ల దూరం తిరిగి గ్రామంలోకి తెచ్చుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తోందని వాపోయారు. ఇక్కడ రైతుల సమస్యకు పరిష్కారం చూపకపోతే రైతులు ఉద్యమించాల్సిన అవసరం వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. అమృతపురం విషయం మీద ప్రత్యేకంగా కూర్చొని కూడా మనం మాట్లాడాము, అయినా వాళ్ళకి ఇంకా అదే పరిస్థితి అలా ఉంది. మొత్తం అంత రైతులందరూ నష్టపోయారు కంప్లీట్గా. ఈ హైవే వల్ల టోటల్ ఫైనాన్షియల్గా పోయారు, చెరువులు కప్పేశారు, దారిలు కప్పేశారు, అన్ని కప్పేశారు. చాలా మాట్లాడాం మేము, మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు. మొత్తం రైతాంగం పండించుకోవాలన్న ఇబ్బంది, పండిన పంట బుర్రబెట్టి తెచ్చుకోవాలన్న ఇబ్బంది, బుర్రబెట్టి తెచ్చుకోవాలి తప్ప ముందుకోవాలండి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కలపాల్సింది ఎక్కడ ఉందన్నది కూడా దాని డ్రాయింగ్స్ అని స్టడీ చేసుకోవాలి. హే గాయస్, డు యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.